సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఉద్యోగాలు పోగొట్టుకోదలుచుకున్న కార్మికులు మాత్రమే సమ్మెలోకి దిగాలని, సమ్మెకంటూ వెళితే టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరిదిగా మిగిలిపోతుందని, ఆర్టీసీని మూసివేయాల్సి వస్తుందని అన్నారు సీఎం. ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఉద్యోగులు తమ నిర్ణయాన్ని యాజమాన్యానికి తెలియజేయాలని సూచించారు. ఆర్టీసీలో సమ్మెపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అంటే 4 కోట్ల ప్రజలని, కేవలం 53,000 మంది ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదని, యావత్ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సమ్మె అన్న ఆలోచనే ఆత్మహత్య సదృశ్యమని, ఈ విషయాలన్నీ ఉద్యోగులు ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, డిమాండ్లు నెరవేర్చే విషయమై సాధ్యాసాధ్యాలపై ప్రగతి భవన్లో గురువారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలో చర్చించారు. ఆర్టీసీలో సమ్మె చేయటాన్ని నిషేధించినా కొందరు స్వలాభం కోసం సమ్మె నోటీసులు ఇవ్వటంలోని ఔచిత్యాన్ని కార్మికులు ఆలోచించాలన్నారు కేసీఆర్. యూనియన్ నాయకులు మొత్తం ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తున్నారు, వారి మాట విని కార్మికులు మోసపోవద్దు అని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, కానీ 3,000 కోట్ల రూపాయల అప్పుపై 250 కోట్ల రూపాయల వడ్డీ, సాలినా 700 కోట్ల రూపాయల నష్టంతో మనుగడ సాగిస్తున్న ఆర్టీసీపై ఏటా మరో 1,400 కోట్ల రూపాయలు భారం పడేలా యూనియన్ నాయకులు సమ్మెకు నోటీసులివ్వడం అసమంజసం, బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అప్పులు నష్టాలు కలుపుకుంటే ఆర్టీసీ మనుగడ సాగించగలదా అని ప్రశ్నించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడడం ఎలా అని ప్రభుత్వం ఆలోచిస్తుంటే అదనంగా 1,400 కోట్ల మేర జీతాలు పెంచాలనటం సరికాదన్నారు. యూనియన్ నాయకులు అడగడం కూడా అసమంజసమని, భవిష్యత్తులో ఆర్టీసీ మునిగిపోతే దానికి బాధ్యులు సమ్మెకు దిగిన యూనియన్ నాయకులే అని సీఎం స్పష్టం చేశారు. డిమాండ్లన్నీ నెరవేర్చాలంటే మొత్తం ఆర్టీసీని ప్రభుత్వమే భరించాలి, దీనికి 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి, ఆ స్తోమత ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించుకోవాలన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర సంక్షేమ కార్యక్రమాలకు నిధులు పెద్ద ఎత్తున కేటాయించి ఖర్చు చేయాల్సిన నేపథ్యంలో ఆర్టీసీ భారాన్ని భరించడం కష్టమని స్పష్టం చేశారు. ఇతర ఆర్టీసీ ఉద్యోగులతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ ఇస్తున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కర్ణాటకలో సగటున ప్రతి 4.6 మంది కార్మికులకు ఒక బస్సు నడుపుతున్నారని, టీఎస్ఆర్టీసీలో ప్రతి 5.6 మంది కార్మికులకు ఒక బస్సు నడుస్తోందని, కర్ణాటక పద్ధతిని మనం అవలంబిస్తే అంటే ఉద్యోగులను తగ్గిస్తే నష్టాలు 600 కోట్ల రూపాయల మేర తగ్గుతాయని సీఎం అన్నారు. కర్ణాటకలో 226 డిపోలతో విజయవంతంగా నడపగలుగుతున్నారు అని, అందులో 3వ వంతు కూడా లేని 97 డిపోలతో మనం లాభాల్లో ఉండలేకపోతున్నామని తప్పుపట్టారు. తక్షణమే సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. ఒకసారి సమ్మెకు పోవటమంటూ జరిగితే ఇప్పుడున్న నష్టాలకు అదనంగా రోజుకు 4 కోట్ల రూపాయల మేర నష్టపోవలసి వస్తుందని వివరించారు. యూనియన్ నాయకుల అసమంజసమైన కోరికలైన 25% ఐఆర్, 50% ఫిట్మెంట్ ఇస్తే ఇప్పుడున్న నష్టాలకు సాలినా మరో 1,400 కోట్ల రూపాయలు అదనపు భారం ఆర్టీసీపై పడుతుందని, సమ్మెకు పోయి కార్మికుల గొంతు కోసే కంటే సంస్థను ఎలా బలోపేతం చేయాలో యూనియన్ నాయకులు ఆలోచించాలి అని హితవు పలికారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ పెంచని విధంగా గతంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 44% మేరకు పెంచి 4,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించి భవిష్యత్తులో సంస్థను లాభాల బాటలో నడిపించాలని సూచించినా ఇప్పటికీ ఫలితం కనిపించలేదు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల కిందట ఆర్టీసీ ఉద్యోగులతో విస్తృత స్థాయి సమావేశం జరిపినప్పుడు 96 డిపోల్లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని, ఇప్పటికీ వాటిలో ఏ మార్పు రాలేదని చెప్పారు.
చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పొరేషన్లు ఎత్తివేయటమో నామమాత్రంగా నడపటమో లేదా పునర్వ్యవస్థీకరించటమో జరిగింది. ఇదే పద్ధతి తెలంగాణలో కూడా అవలంబించాల్సిన పరిస్థితులు రావచ్చు అని సీఎం అన్నారు. యూనియన్ ఎన్నికల్లో గెలవాలనే ఒకే ఒక కారణంతో స్వార్థపూరిత ఆలోచనలతో ప్రభుత్వాన్ని, కార్మికుల కుటుంబాలను ఇబ్బందికి గురిచేసే ప్రయత్నం చేయటం సరికాదని సీఎం హితవు పలికారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్, సిఎస్ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఎండి రమణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 11 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించిన నేపథ్యంలో ఎన్ఎంయు నేతలతో మంత్రి మహేందర్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమావేశమై చర్చించనున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రస్తావించిన కేసీఆర్ ప్రస్తుతం ఆర్టీసీ నడుపుతున్న 2200 అద్దె బస్సులకు అదనంగా ఇతర సంస్థలు, రాష్ట్రాల సహకారం తీసుకుని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేట్ పదవి విరమణ చేసిన డ్రైవర్ల సేవలు వినియోగించుకోవాలి అని సూచించారు.